టైగర్ వర్సెస్ బ్లాక్ ప్యాంథర్. ఈ రెండు కూడా చాలా అతిపెద్ద క్రూరమైన జంతువులు. టైగర్ చూడ్డానికి చాలా భారీ శరీరంతో బీస్ట్ లాగా కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా బ్లాక్ ప్యాంథర్ కూడా చాలా కండలు తిరిగి తాను కూడా భారీ శరీరంతోనే ఉంటుంది. బ్లాక్ ప్యాంథర్ అనగా సపరేట్గా సపరేట్ స్పీసీస్ అయితే తాను కాదండి, తాను కూడా లెపర్డ్ జాతికి చెందిన ఒక జంతువే. లెపర్డ్ జాతికి చెందిన తాను కూడా ఒక లెపర్డ్ అన్నమాట. కాకపోతే తను చూడడానికి మొత్తం బ్లాక్ కలర్లో కనపడుతూ ఉంటుంది, బ్లాక్ ప్యాంథర్ అని అందుకే అంటాం. తను మొత్తం తన బాడీ అంతా కూడా లెపర్డ్ ఏ విధంగా తన బాడీపై రొసెట్స్ అంటాం వాటిని, అవన్నీ కూడా రోజపు ఆకారంలో కనపడుతూ ఉంటాయి అన్నమాట. అదే విధంగా లెపర్డ్కి ఏ విధంగా స్పాట్స్ కలిగి ఉంటుందో అదే విధంగా బ్లాక్ ప్యాంథర్ కూడా కలిగి ఉంటాయి. అవన్నీ కూడా బ్లాక్ కలర్లో కలిసిపోయి ఉంటాయి అన్నమాట. దాదాపు కొంచెం మట్టికి మీకు ఆ బ్లాక్ స్పాట్స్ కనపడుతూ ఉంటాయి. ఓకే, ఇక ముందుగా టైగర్. టైగర్ విషయానికి వస్తే టైగర్ దాదాపు 9 అడుగుల పొడవు కలిగి ఉంటుందండి. ఒక టైగర్ వచ్చేసరికి యావరేజ్గా 9 అడుగుల పొడవు కలిగి ఉంటుంది తన హెడ్ నుండి టెయిల్ వరకు. అలాగే తన యావరేజ్ బరువు అంటే సగటు బరువు వచ్చేసరికి 200 కేజీల వరకు ఒక టైగర్ అయితే ఉంటుంది. ఇక సైబీరియన్ టైగర్ విషయానికి వస్తే దాదాపు 300 కేజీల వరకు కూడా తాము బరువు కలిగి ఉంటాయి. ఇక లెపర్డ్, ఇక లెపర్డ్ అంటే బ్లాక్ ప్యాంథర్. ఈ బ్లాక్ ప్యాంథర్ వచ్చేసరికి తన పొడవు వచ్చేసరికి 7 అడుగుల వరకు ఉంటుందండి, తన తల నుండి తన తోక వరకు. అదేవిధంగా తన బరువు చూస్తే యావరేజ్ వెయిట్ వచ్చేసరికి 31 కేజీ నుండి 92 కేజీల వరకు తన బరువు కలిగి ఉంటాయి. ఇక టైగర్ విషయానికి వస్తే టైగర్ని చాలామంది పూజించేవారు ఉన్నారు. మన భారతదేశంలో కూడా దాదాపు కొంతమంది ఈ టైగర్ని పూజించేవారు ఉన్నారు. ఇంకా పక్క దేశాల్లో అయితే చాలామంది ఈ టైగర్ని పూజించేవారు ఉన్నారు. తనని ఒక స్ట్రెంగ్త్గా, కరేజ్ అంటే ధైర్యం కింద, అలాగే తమ యొక్క శక్తిగా తమని, అంటే టైగర్ని ఒక సింబల్గా పెట్టుకుని ఉంటారండి. తమ ఒక పవర్ అన్నమాట కొంతమందికి. ఇక స్పీడ్, వేగం. ఈ వేగం విషయానికి వస్తే ఒక టైగర్ గంటకి 65 కిలోమీటర్లు పరిగెత్తగలదు. కాకపోతే టైగర్లు చాలా బరువు ఉండడం వలన మరి 65 కన్నా ఇంచుమించు దాదాపు 65 కిలోమీటర్లు పర్ అవర్ పరిగెత్తగలవు అన్నమాట. ఇక బ్లాక్ ప్యాంథర్. ఈ బ్లాక్ ప్యాంథర్స్ వచ్చేసరికి తాము 58 కిలోమీటర్లు పర్ అవర్ పరిగెత్తగలవండి. అంటే ఒక గంటకి 58 కిలోమీటర్లు తాము పరిగెత్తగలవు. ఈ బ్లాక్ ప్యాంథర్ విషయంలో ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే, మరొకటి ఏంటంటే, ఈ బ్లాక్ ప్యాంథర్లు చెట్టుపైకి చాలా సులభంగా ఎక్కగలవు. టైగర్లు కూడా క్లైమ్ చేస్తూ ఉంటాయి, టైగర్లు కూడా ఈ చెట్ల మీదకి ఎక్కుతూ ఉంటాయి. కాకపోతే బ్లాక్ ప్యాంథర్స్ తరచుగా ఎక్కువగా తాము చెట్లపైన ఉంటూ ఉంటాయి అన్నమాట. ఈ బ్లాక్ ప్యాంథర్ వేటాడిన జంతువుని, జింకని కానీ ఇంకా వేరొక జంతువునైనా సరే, తాను వేటాడిన ఆ జంతువుని తీసుకువెళ్ళి చెట్టుపైన తింటూ ఉంటాయి. బైట్ ఫోర్స్. బైట్ ఫోర్స్ విషయానికి వస్తే టైగర్ యొక్క బైట్ ఫోర్స్ వచ్చేసరికి 1050 PSI కలిగి ఉంటాయండి. ఇక బ్లాక్ ప్యాంథర్ విషయానికి వస్తే తన యొక్క బైట్ ఫోర్స్ 300 నుండి 310 PSI అయితే కలిగి ఉంటుంది అన్నమాట. దీనిలో చూస్తే టైగరే అప్పర్ హ్యాండ్, 1050 PSI అయితే కలిగి ఉంది. బిహేవియర్. టైగర్స్ ఎప్పుడు కూడా ఒంటరిగా నివసిస్తూ ఉంటాయి, ఒంటరిగానే పోరాడుతూ ఒంటరిగానే తమ జీవన విధానం కొనసాగిస్తూ ఉంటాయి. కాకపోతే ఒక సర్టన్ ఏజ్కి వచ్చాక మేల్ టైగర్ ఫీమేల్ టైగర్తో కలవడం జరుగుతుంది. అంతేగాని మిగతా సమయాల్లో ఎక్కువగా మేల్ టైగర్ కానీ ఫీమేల్ టైగర్ కానీ విడిగానే ఉంటూ ఉంటాయి. ఇక ఆ అడవిలో పరిపాలిస్తూ ఉంటాయి. ఒక టైగర్ ఉన్న ప్రాంతంలోకి, దాన్ని మనం ఇలాక అంటాం, ఒక టైగర్ ఉన్న ఇలాకలోకి, ఒక టైగర్ ఉన్న ఒక ప్రాంతంలోకి మరొక టైగర్ ఎంత మాత్రం కూడా ఎంటర్ అవ్వదు. మరి ఒక టైగర్ ఉందని ఎలా తెలుస్తుందంటే, ఆల్రెడీ అక్కడున్న టైగర్ ఏం చేస్తుందంటే అక్కడున్న చెట్లకి స్క్రాచ్ చేస్తుంది. అంటే తమ కాలి విరేలు గుర్రలతో, కాళ్ళకు ఉంటాయి కదా గుర్రలతో, తాము ఆ చెట్లపైన స్క్రాచ్ చేసి కొన్ని గుర్తులు పెడుతుంది, అలాగే సెంట్ మార్క్స్ పాస్ చేస్తుంది. అలా పాస్ చేయడం వల్ల ఏమవుతుందంటే వేరొక టైగర్ ఆ ప్రాంతానికి ఎంటర్ అవ్వదు, తాను చూసి వెంటనే మరొక ప్రాంతానికి వెళ్ళిపోతుంది. ఇది ఒక అడవి ధర్మం అన్నమాట. ఇక బ్లాక్ ప్యాంథర్స్.
బ్లాక్ బ్యాంథర్ కూడా ఒంటరిగానే అడవుల్లో నివసిస్తూ ఉంటాయి. బ్లాక్ బ్యాంథర్స్ కూడా లోన్లీగానే తమన్న ప్రాంతంలో సేమ్ టు సేమ్ టైగర్స్ ఏ విధంగా వేటాడుతూ ఉంటాయో, అంటే ఏ విధంగా ఒంటరిగా వేటాడుతూ ఉంటాయో అదేవిధంగా బ్లాక్ బ్యాంథర్ కూడా అడవుల్లో వేటాడుతూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.